జనగామ జిల్లా కొడకండలో కాల్పులు కలకలం రేపాయి. మొండ్రాయి క్రాస్ రోడ్ సమీపంలో గల తిరుమల వైన్ సిబ్బందిపై గుర్తు తెలియని దుండగులు గన్తో బెదిరింపులకు దిగారు. వైన్ షాపు మూసివేసి రాత్రి 10:30 ఇంటికి వెళుతుండగా గాల్లో కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడ్డారు. 2 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి వారి దగ్గర ఉన్న 6,70,000 నగదును ఎదికెళ్లారు. రంగంలోకి దిగిన పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. కాల్పుల కలకలంపై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ లెనిన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. లెనిన్, దాదాపు గాల్లో 2 రౌండ్లు కాల్పులు జరిపి ఉన్న నగదును మొత్తం దోచుకెళ్లినట్టు సమాచారం. దుండగుల గురించి పోలీసులు వేటాడుతూ ఉన్నారు. ఏదైనా క్లూ దొరికిందా? ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారా? రేచల్, ఇది ఖచ్చితంగా స్థానికులు రెక్కి నిర్వహించి మాత్రమే జరిపినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఏదైతే 12:30 ప్రాంతంలో వీళ్ళు మొత్తం విధులు ముగించుకొని బైక్ పై ముగ్గురు వెళ్తున్నటువంటి క్రమంలో తాడు అడ్డంగా పెట్టి ఆపి వాళ్ళ దగ్గరికి డైరెక్ట్ గా 5 వచ్చి జస్ట్ డబ్బు ఏదని చెప్పి డబ్బు తీసుకొని కొంచెం ఇవన్నీ క్రమంలో 2 రౌండ్లు పైన తపంచాలు లోకల్ మేడ్ అవి తపంచాలు 2 రౌండ్లు పేల్చారు. వారు భయపడి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ బ్యాగును తీసుకొని మొత్తానికి 6,70,000 నగదు ఆ బ్యాగును తీసుకొని ఏమీ మాట్లాడకుండా 5 వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో మొదటి నుంచి కూడా ఈ షాప్ నుంచి వాళ్ళు ఎప్పుడు బయలుదేరుతారు, ఎక్కడ ఆపచ్చు, ఏదైతే సురక్షితమైన ప్రాంతం అని చెప్పి టోటల్ గా రెక్కి నిర్వహించిన తర్వాత మాత్రమే ఇది జరిగింది. సో ఆ లోకల్ సూడో నక్సల్స్, నకిలీ నక్సల్స్ గతంలో కూడా ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడినటువంటి అది ఉన్న ఉదాహరణ ఆ రికార్డ్స్ పరిశీలించి వాళ్ళకు ఎవరు దీని వెనుక ఉన్నారనేది దర్యాప్తు చేస్తున్నారు. ముమ్మరంగా రాత్రి నుంచి కూడా ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా సీరియస్ గా వారి గురించి గాలింపు చేపడుతున్నారు. రేచల్, ఇది ఖచ్చితంగా స్థానికులు సూడో నక్సల్స్ చేసినటువంటి పనిగానే ఆ పోలీసులు చెప్తున్నారు. రేచల్, రైట్, థ్యాంక్ యూ లెనిన్.